గతం కూడా ఉండదు ఉండదు, అందువల్ల స్వప్నంగా మర్చిపోగలం. దాన్ని ఎవరు వేయడు కదా, అలా జరిగిపోతుంది అంతే. ఇలా జరిగింది అలా జరిగింది అసలు మనసులో ఎక్కడనే ఉంటాం కదా, దాని మీద స్వప్న ప్రపంచంలాగే ఉంటుంది దానికి. ఎందుకంటే దాన్ని మరణం చేస్తే మన స్వప్నం, మరణం చేయట్లేదు హ్యాపీగా ఉంటుంది. నీది నాదని కాదు, ఏదైనా మరణం చేయాలి. జ్ఞాని ఎవరిది మరణం చేయరు కాబట్టి ఆడు జ్ఞానం అయ్యాడు. మామూలు వాళ్ళు అయితే నీదో నాదో మన అయితేనేమో మరణం చేసి ఎవడైనా మత్తు. కొంతమంది అయితే ఆళ్ళు వేయలే కూడా గుర్తుపెట్టుకున్నారు. మూడు రకాల తర్వాత ఉంటాయి. అందుగురించి జ్ఞానికైతే మొత్తం అది ఇది అని ఏమి లేదు, ఇది అంతా ఉంటుంది కదా అని అలా ఊరుకుంటాడు. వ్యాధిలో ఉన్నట్టే ఏముంటుంది, బతికేమో పుట్టేమో సత్యం అసహ్యం ఏదైనా ఏది జరిగేది ఉంటాయి. అవి అలాగే జరుగుతాయి. అవి మనం ఊ అన్నా జరుగుతాయి, ఊ అన్నా కాదు, కుదరదన్నా మానతాయి అంతే.